కాల్వ శ్రీరాంపూర్ మండలం హుసేన్మియ పరివాహక ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటన నాసిరకం పళ్లతో చెక్ డ్యాంలు కొట్టుకుపోయినట్టు ఆరోపణ. రామగుండం సిపి ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు నిబంధనలు పాటించకపోతే వాహనాలు సీజ్ చేస్తామంటున్న సిఐ ప్రదీప్ కుమార్. సమస్యల వలయంలో శాంతినగర్ ఉడ్డెర కాలనీ నాయకులు ఓట్ల కోసం ఇచ్చే హామీలు అమలు చేయడం లేదని కాలనీ వాసుల ఆవేదన. పెద్దపల్లి బ్లడ్ బ్యాంకులో రక్తదాన శిబిరం, రక్తదాతలను అభినందించిన దాసరి ఉష. పెద్దపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ. డేటా సైన్స్ ప్రోగ్రాం లాంచ్ చేసిన పద్మ హన్మయ్య ఫౌండేషన్ ఐటీ రంగంలో 1000 మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్న దాసరి ఉష. బుధవారమే పెద్దపల్లి పెద్దమ్మ తల్లి నూతన దేవాలయం ప్రారంభోత్సవం, భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ విజ్ఞప్తి. 8వ విడత హరితహారంలో భాగంగా జిల్లాలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో 44 లక్షల మొక్కలను నాటనున్నాము. పెద్దపల్లి డిఆర్డిఓ వెల్లడి. పెద్దపల్లి లెన్స్ క్లబ్ ఎలెట్ ఆధ్వర్యంలో పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు చెస్ బోర్డ్స్ వితరణ.